హలో అండ్ వెల్కమ్ టు ద టాకింగ్ పాయింట్ విత్ మీ స్వప్న. దేశ సరిహద్దుల్ని పటిష్టం చేసుకోవడం, పొరుగు దేశాలతో సంబంధాలు పెంచుకోవడం మీద భారత్ ఇప్పుడు కన్నేసింది. శ్రీలంకకు నేరుగా రోడ్డు మార్గాన్ని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో బహుశా మన హైదరాబాద్, విజయవాడ నుంచి కూడా నేరుగా కార్లో శ్రీలంకకు వెళ్ళి వచ్చేయచ్చు. అసలు సరిహద్దు సమస్యలేమిటి? ఇంతకీ శ్రీలంకకు రోడ్డు వేస్తే లాభమేంటి? సైనిక పరంగా అమలు చేస్తున్న వ్యూహం ఏమిటి అన్న వివరాలు ఒకసారి చూద్దాం. చాలా కాలంగా చైనా భారతదేశానికి దిగువ భాగంలో కుంపటి రాజేసింది. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు చైనా విరివిగా అప్పులిచ్చేసిన విషయం కూడా తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే అప్పుల కుప్పగా మారిన శ్రీలంకలో సగానికి పైగా అప్పు ఇచ్చింది చైనా దేశమే. అలాగని చైనా పెద్ద మనసుతో ఏమీ అప్పులు ఇవ్వలేదు. అప్పుకు ఏదో ఒక కండిషన్ పెట్టి తీర్చకపోతే ఏమి చేయాలనే దాని విషయంలో కూడా నికరంగా కాగితం కూడా రాయించుకుని, ఇంకా చెప్పాలంటే తనఖా పెట్టించుకుని అప్పులిచ్చింది. ఇక్కడ శ్రీలంక పరిస్థితులు ఒకసారి గమనించాల్సి ఉంటుంది. శ్రీలంక చుట్టూతా హిందూ మహాసముద్రం ఉంటుంది, తెలిసిన విషయమే కదా. ఎప్పటినుంచో హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యం కావాలని చెప్పి చైనా కోరుకుంటోంది. ఇక్కడ గ్రిప్ దొరికినట్లయితే ఆసియా దేశాల్ని ఒక ఆట ఆడించవచ్చు అని చైనా అనుకుంటోంది. భారత్ సహా దేశాలకు ఐరోపా, అమెరికా దేశాల నుంచి వాణిజ్యానికి హిందూ మహాసముద్రమే ఏకైక మార్గం. ముఖ్యంగా శ్రీలంక పక్కన ఉండే జలసంధి మార్గాల ద్వారా సరుకు రవాణా జరుగుతూ ఉంటుంది. అందుచేత హిందూ మహాసముద్రం మీద ఒకవేళ శ్రీలంక మీద ఆధిపత్యం దొరికినట్లయితే చైనాకు ఒక తిరుగు ఉండదు అన్నది వాళ్ళ క్యాల్కులేషన్. దీన్ని దృష్టిలో పెట్టుకుని చైనా సుదీర్ఘకాలంగా ఒక స్కెచ్ అమలు చేస్తూ వచ్చింది. అప్పుల కుప్పగా మారిన శ్రీలంకకు చైనా ఎడాపెడా అప్పులు ఇచ్చేసింది. దీనికి ప్రతిగా శ్రీలంక దక్షిణ భాగంలోని హంబన్ తోట అనే ఓడరేవుని తనఖా పెట్టుకుంది కూడా. శ్రీలంక అప్పు తీర్చలేని పరిస్థితికి వెళ్ళిపోయాక కాగితాలు బయటికి తీసి ఆ ఓడరేవును తన పేరులో రాయించుకోవాలన్నది చైనా వ్యూహం. అంతేకాకుండా అక్కడ చుట్టుపక్కల ఆయిల్ రిఫైనరీలు కూడా నిర్మించి శ్రీలంకకు సహాయం చేస్తున్నట్టు మాట ఇచ్చింది. కానీ ఇక్కడ కూడా ఇంకొక లొసుగుందనమాట. ఓడరేవుని దక్కించుకున్న చైనాకు అక్కడ చమురు నిల్వలు చాలా అవసరం. ఇప్పుడు దర్జాగా శ్రీలంక దక్షిణ భాగంలో చైనా పాగా వేసుకుని కూర్చున్న విషయం కూడా చూస్తున్నాం మనం. నెమ్మది నెమ్మదిగా హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యాన్ని దాని మీద గుప్పిట బిగుస్తోందనమాట. సో శ్రీలంకను గుప్పిట్లో పెట్టుకున్న తర్వాత బంగ్లాదేశ్, మియన్మార్లను కూడా చైనా నెమ్మదిగా అధీనంలోకి తెచ్చుకుంటుంది. అంతిమంగా భారత్కు చెక్ పెట్టేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది అన్నది ఇక్కడ విషయం. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశానికి రౌండప్ చేసుకుంటూ చైనా ముందుకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని గమనించిన భారతదేశం కూడా ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టింది. కేంద్రంలో గత 10 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారాన్ని నిర్వహిస్తున్న విషయం చూస్తున్నాం. అంతకుముందు ఉంటే తెలుసు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమేర సోషలిస్ట్ విధానాలు కలిగి ఉండేది. అందుచేత అప్పటి ప్రభుత్వంతో చైనా కొంతమేర సానుకూలత చూపించేది. కానీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ వైఖరికి పూర్తిగా విరుద్ధం. అంతేకాకుండా చైనాను ఆసియా ఖండంలో నిలువరించాలి అనేది మోదీ ప్రభుత్వం ఆలోచన అని మొదటి నుంచి చూస్తూనే వచ్చాం. ఎందుకు అని చూస్తే, ఇందుకు తగినట్టుగా చైనాని వ్యతిరేకించే దేశాలతో భారత్ ఒక కూటమి ఏర్పాటు చేసింది. క్వాడ్ కూటమి పేరుతో ఏర్పాటు చేసిన ఈ గ్రూప్లో అమెరికా, ఆస్ట్రేలియా వంటి చైనా వ్యతిరేక దేశాలని కూడా చేర్చడం జరిగింది. దీంతో కొంతకాలంగా భారత్ చర్యల మీద చైనా కొంత కోపంగా ఉంది. ఈ పరిస్థితుల్లో శ్రీలంక మీద భారత్ కూడా కొంత ఆధిపత్యం సంపాదించడం చాలా 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 అవసరం. సైనిక పరంగా, రక్షణ పరంగా ఆధిపత్యం అంటే చాలా తలనొప్పులు ఉంటూ ఉంటాయి. అందుచేత శ్రీలంక భూభాగం మీద వ్యాపార పరంగా ఆధిపత్యం సంపాదించడం మించి మనం మరో మార్గం లేదని చెప్పి భారత్ తలుస్తోంది. సో ఇందుకు వీలుగా శ్రీలంక ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టింది. అలాగే చైనా గుప్పెట్లో చిక్కుకుని విలవేలాడుతున్న శ్రీలంక కూడా ఈ ఆఫర్కి కొంత అంగీకరించింది. శ్రీలంక నేల మీద పెట్టుబడులు పెట్టాల్సింది అని కోరుకుంటోంది. సో తద్వారా అప్పుల చట్టం నుంచి బయటపడొచ్చని కూడా శ్రీలంక అనుకుంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారత్తో భారీ ప్రణాళికకు తెరతీసింది. భారత్ శ్రీలంక మధ్య సముద్ర జలభాగం నెలకొని ఉన్న విషయం చూస్తున్నాం, తెలిసినే.
అందుచేత విమానాల్లో మాత్రమే శ్రీలంక వెళ్ళడానికి వీలవుతుంది. కానీ పురాణాల్లో చెప్పినట్టుగా భారత్ శ్రీలంక మధ్య రామసేతు పేరుతో ఒక నిర్మాణం జరిగి ఉంది. దీన్ని ప్రాతిపదికగా చేసుకుని సముద్రంలో వంతెన నిర్మించాలని చెప్పి ఒక ప్రతిపాదనను సిద్ధం చేశారు. 2-3 ఏళ్ల క్రితమే ఇందుకు సంబంధించిన అధ్యయనం కూడా పూర్తయింది. ఇప్పుడు తాజాగా 3వ సారి అధికారంలోకి వచ్చాక ఈ వంతెన నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మన్నాడ్ ప్రాంతంలో ఇందుకు సంబంధించి 2 దేశాల అధికారులు కార్యాచరణ కూడా చేపడుతున్నారు. 2 దేశాల మధ్యన నిర్మాణం ఏర్పడినట్లయితే రోడ్డు రవాణా రూపొందించుకుంటుంది. అలాగే శ్రీలంకలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. సో భారత్ శ్రీలంక మధ్య వాణిజ్య సంబంధాలు దీంతో ఊపందుకుంటాయి. మరోవైపు శ్రీలంకకు టూరిస్టుల సంఖ్య కూడా విస్తారంగా పెరుగుతుంది కదా దీనివల్ల. అంతేకాకుండా అమెరికా, ఐరోపా దేశాల నుంచి వచ్చే టూరిస్టు కూడా భారత్ వచ్చి ఇక్కడ నుంచి శ్రీలంక వెళ్ళడానికి ఈ మార్గం సుగమమవుతుంది. ఫలితంగా 2 దేశాలకు కూడా టూరిజం ద్వారా ఆదాయం పెరుగుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ వంతెన నిర్మాణం మీద 2 దేశాలు చాలా ఆసక్తి చూపిస్తున్నాయి. బాగుంది కదా. కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ శ్రీలంకలో ఈ వారంలో పర్యటించి వచ్చారు. పెద్దగా గోల చేయకుండా శ్రీలంక ప్రభుత్వంతో వంతెన నిర్మాణం మీద పూర్తి స్థాయి కసరత్తు చేసేసి వచ్చేశారు. ఈ సందర్భంగా 2 దేశాల మధ్య రోడ్డు మార్గం నిర్మాణానికి సంబంధించి ఒప్పందం ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెద్దగా హడావిడి చేయకుండా నిశ్శబ్దంగా ఈ వంతెన నిర్మాణం కానిచ్చేసి ప్రారంభోత్సవం మాత్రం గ్రాండ్ లెవెల్లో ఏర్పాటు చేయబోతున్నారు అని తెలుస్తోంది. మొత్తం మీద భారత్ శ్రీలంక మధ్య వంతెన నిర్మాణం జరిగితే మాత్రం రక్షణ పరంగా, సైనిక పరంగా చాలా మేలు కలుగుతుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా హాయిగా శ్రీలంక ప్రయాణానికి ఏర్పాటు చేసుకుంటే మంచిది. బాగుంది కదా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద టాకింగ్ పాయింట్ విత్ మీ స్వప్న.